వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు యాప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీన్ని ధీటుగా తిప్పికొట్టాలంటే యాప్కు భారీగా ఓట్లు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. పంజాబ్లో యాప్ విజయాన్ని ఈవీఎంల ట్యాంపరింగ్ అడ్డుకుందని తాను 100% నమ్ముతున్నానన్నారు కేజ్రీవాల్. దేశవ్యాప్తంగా ఎక్కడైతే ప్రజలు తమకు ఓటు వేయరో అక్కడ ప్రభుత్వాలను పనిచేయకుండా చూడటమే బీజేపీ ఏకైక లక్ష్యమని కేజ్రీవాల్ ఆరోపించారు. శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఎరవేసిన కేసులో ఆయన్ను ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిన్న దాదాపు 7 గంటల పాటు దినకర్పై ప్రశ్నల వర్షం కురిపించారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇవాళ మరోసారి విచారించిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రైతులు చేస్తున్న ఆందోళన 40వ రోజుకు చేరింది. ఇవాళ తమిళనాడు సీఎం పళనిస్వామి వారిని కలిసి సంఘీభావం తెలుపనున్నారు. రుణాల మాఫీ, కరువు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, మద్దతు ధర కోరుతూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న తమిళ రైతులు తమ ఆందోళన మరింత ఉధృతం చేశారు. రోజుకో కొత్త పంథాలు ఆందోళన చేస్తున్న రైతులు కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా వ్యూహాలు పన్నుతున్నారు. ఆందోళనలో భాగంగా కొందరు రైతులు తమ మూత్రం తాగి నిరసన తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత జగన్ ఇవాళ తిరుపతి వెళ్లనున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని ఆయన పరామర్శించనున్నారు. ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లి తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ వారు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరవై పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది టీడీపీ. శ్రీకాకుళం జిల్లాకు పితాని, విజయనగరం జిల్లాకు గంటా శ్రీనివాసరావు, విశాఖ నిమ్మకాయల చిన్నరాజప్ప, అనకాపల్లి అశోక్ గజపతిరాజు, అరకు నక్క ఆనందబాబు, కాకినాడ కళా వెంకటరావు, అమలాపురం సుజయకృష్ణ, రాజమండ్రి కె కృష్ణమూర్తి, నరసాపురం కొలు రవీంద్ర, ఏలూరు పత్తిపాటి పుల్లారావు, విజయవాడ నారా లోకేష్, మచిలీపట్నం యనమల రామకృష్ణుడు, గుంటూరు అయ్యన పాత్రుడు, నరసరావుపేట సిద్ధారాఘవరావు, బాపట్ల పరిటాల సునీత, ఒంగోలు నారాయణ, నెల్లూరు అమర్నాథ్ రెడ్డి, తిరుపతి భూమా అఖిలప్రియ, చిత్తూరు అచ్చెన్నాయుడు, రాజంపేట ఆదినారాయణ రెడ్డి, నంద్యాల కాలువ శ్రీనివాసులు, అనంతపురం దేవినేని ఉమా, హిందూపురం జవహర్లు నియమితులయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇవ్వడంతో ప్రతిపక్ష నేత జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నికల వ్యూహాలపై సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలు ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు జగన్. ప్రశాంత్ కిషోర్ జగన్తో భేటీ అయ్యారు. ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్న వైసీపీ ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. సోషల్ మీడియాలో స్వీయ నియంత్రణ అవసరమన్నారు బీజేపీ నేత దగ్గుపాటి పురంధేశ్వరి. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన పురంధేశ్వరి బూత్ కమిటీలను ఏ విధంగా నిర్వహించాలి, వారి వద్ద నుంచి ఏ పత్రాలు తీసుకోవాలి, కమిటీ ఏర్పాటుకు సంబంధించిన అప్లికేషన్లను పూర్తి చేసే విధానాన్ని వివరించారు. శ్రీకాకుళం జిల్లా రేగులపాడు వద్ద జరుగుతున్న ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులను పరిశీలించారు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. పనులు జరుగుతున్న తీరు, ప్రాజెక్టు డీపీఆర్లను అధికారులు మంత్రి దేవినేని ఉమాకు వివరించారు. ఆఫ్షోర్ పనులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తనను ఆదేశించారని చెప్పారు దేవినేని. ఈ పర్యటనను దేవినేనితో పాటు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఇన్ఛార్జి మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే శివాజీ, ఇతర నాయకులున్నారు. కడప జిల్లా నుంచి కరువును తరిమివేయాలన్నారు మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి. కలెక్టరేట్లో జరిగిన పంచాయతీ గ్రామీణాభివృద్ది ఉత్సవంలో పాల్గొన్న ఆయన గ్రామీణాభివృద్దికి ఈసారి బడ్జెట్లో 7,000 కోట్లు కేటాయించారన్నారు. కడప జిల్లాకు 500 కోట్లు వచ్చే అవకాశం ఉన్న ఆయన ప్రతి పనిని సరైన సమయంలో పూర్తి చేస్తే ఇంకా మరిన్ని నిధులు తెచ్చుకునేదానికి అవకాశం ఉందన్నారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన వెనక కుట్ర ఉందన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఎన్నికల సంస్కరణల అంశంపై విజయవాడలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణను సిపిఎం వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఏదో ఒకచోట ప్రభుత్వం పడిపోతే కేంద్ర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తారా అన్న దానిపై సమాధానం చెప్పాలన్నారు. గుంటూరు జిల్లాలో మితిమీరిన వేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. గుంటూరుకు సమీపంలో హైవేపై కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మృతులు కర్ణాటక వసులు తిరురెడ్డి, సంతోష్, ప్రవీణ్ గా గుర్తించారు. భీమవరంలో ఓ వివాహ వేడుకలో పాల్గొని తిరిగి బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా వైద్యాధికారి విధులకు ఆటంకం కలిగించిన స్వాతి హాస్పిటల్ యజమాని లక్ష్మణరావును అరెస్ట్ చేశారు పోలీసులు. స్వాతి ఆసుపత్రిని సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని, ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసిన ఆసుపత్రి యాజమాన్యం పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు. విజయనగరంలో పంచాయతీరాజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు అధికారులు. జిల్లా పరిషత్ సీఈఓ రాజకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు స్థానిక సంస్థల అభివృద్దిలో కీలకమని, చిత్తశుద్దితో పనిచేస్తే పల్లెలు పట్టుకోమలవుతాయన్నారు. ఉత్తమ స్థానిక సంస్థల ప్రతినిధులను సన్మానించి మొమెంటోలు అందజేశారు అశోక్ గజపతిరాజు. విజయనగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. కార్పొరేట్ సంస్థల వద్ద రెక్కీ నిర్వహించి పక్క ప్రణాళిక ప్రకారం ఆయా సంస్థల్లో కంప్యూటర్లు, సోలార్ పరికరాలు కాజేసి సొమ్ము చేసుకుంటున్న వారిపై నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితుల నుంచి విలువైన సోలార్ పరికరాలు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రిలో మరో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడితోట వెలుగు పార్క్ సమీపంలోని ఓ ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు. ముగ్గురు బెట్టింగ్ రాయళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి సుమారు 120,000 రూపాయల నగదు, 7 సెల్ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే బెట్టింగ్ కు ఉపయోగించిన టీవీ, కంప్యూటర్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో 80 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. సారంగపూర్లోని ఓ గోదాంపై దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఓ కారు, బొలెరో వాహనం, బైకును స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా నిజామాబాద్ కేంద్రంగా గంజాయి దందా సాగుతోంది. నల్గొండ జిల్లాలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 24 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లిలో చిలుకూరు నాగార్జున అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఇంటి తాళం పగలగొట్టి 24 తులాల బంగారం, కొంత వెండి, 60,000 నగదు దోచుకెళ్లారు. నార్కెట్పల్లిలో దొంగలను పట్టుకున్నారు పోలీసులు. మరో షార్ట్ బ్రేక్.